ఎస్ ఇప్పుడు మరో విషాదకరమైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము జిఆర్ న్యూస్ స్క్రీన్ మీదని అదేంటంటే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది తెలుగు సినీ పరిశ్రమలో మరొక విషాదం అన్నమాట అది ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు అంటే చలపతిరావు గారు మనకి సీనియర్ నటులు అందరికీ తెలిసిందే సో ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో మరణించడం జరిగింది రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు చలపతిరావు గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు రవిబాబు మనందరికీ తెలుసు ఆయన దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఉన్నారు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో రవిబాబు గారు ఎవరైతే తన కుమారుడు రవిబాబు గారి ఇంట్లోనే చలపతిరావు గారు ఇప్పుడు ఉంటున్నారు 1944 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపొరలో జన్మించిన చలపతిరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు నటుడు నిర్మాతగా గుర్తింపు పొందారు 1500కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు కథానాయకుడు చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఎన్టీఆర్ కృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు కలియుగ కృష్ణుడు కడప రెడ్డమ్మ జగన్ నాటకం పిల్లంటే నూరెళ్ల పంట తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు సీనియర్ ఎన్టీఆర్తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు యమగోళ యోగపురుషుడు డ్రైవర్ రాముడు అక్బర్ సలీం అనార్కలి భలే కృష్ణుడు సరదారాముడు జస్టిస్ చౌదరి బొబ్బులి పులి చట్టంతో పోరాటం దొంగరాముడు అల్లరేల్లుడు అల్లరి నిన్నే పిల్లాడత నువ్వే కావాలి సింహాద్రి బన్నీ బొమ్మరిల్లు అరుంధతి సింహ దమ్ము లెజెండ్ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు గత ఏడాది విడుదలైన బంగారాజు తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు కాగా కుమార్తె అంటే చలపతిరావు గారి కుమార్తె అమెరికా నుండి వచ్చిన తర్వాత చలపతిరావు గారికి అంత్యక్రియలు జరుపుతామని ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయని రవిబాబు గారి ఇంట్లోనే ఉంచనున్నారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రేజర్లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు